హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో అయితే స్ట్రెస్ రిలీఫ్గా ఒక డ్రింక్ని, అంటే ఎర్లీ మార్నింగ్ మనం తీసుకుని ఒక డ్రింక్ని అయితే తయారు చేయబోతున్నాను అన్నమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇక్కడ మీకు చూపించేసాను, అండ్ ఫోటో కూడా యాడ్ చేశాను కదండి, ఒక్కసారి హోల్డ్ చేసి స్క్రీన్ షాట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూపించిన అన్నీ అల్లంని కొంచెం తురిమేసి వేసేసానండి. అండ్ దీంట్లో మీకు తులసి ఆకులు కూడా వేసాను అన్నమాట మూడు. సో ఇది బాగా, అంటే అంత ఎక్కువ మరగకూడదు, అలానే అంత తక్కువ మరగకూడదు అన్నమాట. దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ నీటిలోకి కరిగి వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలండి. మరగబెట్టిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి మనమైతే ఇప్పుడు మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆవిరి పడుతుందండి. ఆవిరి పట్టడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కరిగి దీంట్లోకి వస్తాయి వాటర్లోకి. సో ఇలా ఒక 5 మినిట్స్ రెస్ట్ ఉంచేసిన తర్వాత వాటిని మనం వడబోసేసుకొని, ఇక్కడ నేను అన్ని ఫ్లేవర్స్ కిందకే వచ్చేసాయి కాబట్టి ఇంక వడపోయలేదండి, జస్ట్ వడపోసేసుకొని లెమన్ పిండుకోవాలన్నమాట, నిమ్మకాయ మరియు తేనె కలుపుకోవాలి. సో ఇలా కలుపుకొని తాగడం వల్ల చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసే తేనె అంటే ఎపైరి హనీ వల్లదండి. వీళ్ళది తేనె పట్ట నుండి డైరెక్ట్గా తీసుకొచ్చిన తేనె అన్నమాట. ఈ మధ్యకాలంలో మనకి రా హనీ ఎక్కడ దొరకట్లేదు కదా, సో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వీళ్ళ దగ్గర ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, అంటే నేమ్ తేనె అలాంటివి ఉంటాయన్నమాట. సో ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడమే కాకుండా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి. ఈ మధ్యకాలంలో కరోనా వేవ్ 2 విజృంభించడం వలన శ్వాస తీసుకోవడం అన్నది చాలా అంటే చాలా కష్టంగా మారింది కదా, ప్రతి ఫ్యామిలీలోనే అలాగే ఉందండి. సో కొంచెం రిలీఫ్, మన చేతిలో ఉన్నంత వరకు రిలీఫ్ ఇవ్వడానికి అని చెప్పి వీడియోని అయితే రికార్డ్ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మరియు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి.